ప్రజల దేశంలో బ్రేక్ఫాస్ట్ అంటే మామూలుగా ఉండకూడదు. కొలంబియాలోనే లంచ్ కోడి కాళ్ళు నాటు కోడి కాళ్ళు డిన్నర్ మన పెరూలోని. ఎప్పుడా బ్రెజిల్లో బ్రేక్ఫాస్ట్ చేసినాము ఆ ఇప్పుడు కొలంబియాలోనే లంచ్ చేద్దాం ఎలా ఉంటది ఐటీ బమ్ క్రేజీగా ఉంటది కదా అంబానీ అయినా అలా తిరగలేడు మనలాగా. ఇప్పుడు మనం కొలంబియా వెళ్ళి లంచ్ చేసేద్దాం. లంచ్ చేసేసి మళ్ళీ నే డిన్నర్ పెరూలో చేద్దాం. ఎలాగుంది ఎలాగుంది మామూలుగా ఉండదు క్రేజీగానే. నమస్తే ఫ్రెండ్స్ అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2002 మీ అందరికీ మంచి జరగాలని ప్రపంచ యాత్ర కోరుకుంటున్నారు. ఈ 2002లో మీకు ఇవ్వబోయే గిఫ్ట్ అనమాట ఈ వీడియో, ద క్రేజియస్ట్ వీడియో ఇన్ ద వరల్డ్. దీనికి రివార్డులు వేస్తారా అవార్డులు వేస్తారా ఇంకేవేస్తారో మీ ఇష్టం. బ్రెజిల్లో బ్రేక్ఫాస్ట్ చేశాను, కొలంబియాలో లంచ్ చేశాను, పెరూలో డిన్నర్ చేశాను. ఒకే అతి తక్కువ కాలంలో అతి తక్కువ డబ్బులతో ఈ మూడు దేశాల్లోని ఒకే నిమిషంలో ఈ ఫీట్ సాధించిన తెలుగు తొలి భారత యూట్యూబర్ అండ్ మొత్తం రికార్డులన్నీ మనమే అనమాట. ఇంకేం పర్వాలేదు. సో ఈ 2002 లెక్క తగ్గకుండా హై క్వాలిటీ వీడియో యాత్రల చరిత్రను రాయబోయే యాత్రలను అయితే మేము ముందుకు రాబోతుంది. మచ్చుకి అంటార్క్టికా యాత్ర అయితే త్వరలో రాబోతుంది. ఎంజాయ్, మీరు వెయిట్ చేస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఉంటాను బాబా. జై హింద్. నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా 68వ దేశం బ్రెజిల్లో బుజ్జిగాడు. అందరూ ఎలా ఉన్నారండి? బ్రెజిల్లో ఉన్న మొత్తానికి కెమెరా లాక్ కింద వెళ్ళిపోతారు అన్నారు, అందుకే నేను ఇలా పట్టుకొని ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలంటే దాని పేరేంటి, పోలీసులు చూస్తున్నారు. దాని పేరు ఏంటంటే ఇమిగ్రేషన్ సెంటర్కి వెళ్ళాలి. అడిగి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి, ఎంత దూరం ఉంటుందో ఏంటో. ఓకే, బ్రెజిల్లో బుజ్జిగా టాక్సీ ఎక్కిపోతుండు, ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాడు. అది బ్రెజిల్లో బుజ్జి గారు పోనీ అని పోనీ బండి పోనే మామూలు ఉండకూడదు, కెమెరా లాక్కని వెళ్ళిపోతారు అని అన్నాడు. చెయ్యి కట్ చేసేస్తారట చెప్తున్నాడు, కెమెరా అలా అట్టుకు చెయ్యి కట్ చేసేస్తారు అని అంటున్నాడు. పోతాం ఎలా అయితేనే ఏవైతేనే. అంటే ఇది టాక్సీ వాళ్ళు అనమాట, టాక్సీ అని ఉన్నారు చూడండి, టాక్సీ బండ్లు ఇదంతన. ఇమిగ్రేషన్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఆయన లొకేషన్ చూడండి. బ్రెజిల్ వచ్చాం, బ్రెజిల్లో బ్రిడ్జి గాడు. వచ్చేసాను పోలీస్ ఫెడరల్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి. అదిగోండి లోపలికి వెళ్ళి చూద్దాం ఉన్నారో లేదో. క్లోజ్ చేసినట్లుంది పోలీస్ ఇమిగ్రేషన్. థ్యాంక్ యూ. మొత్తం అయిపోయింది. ఓకే, ఇప్పుడు అసలు ఇమిగ్రేషన్లో ఏం జరిగిందో చెప్పే ముందు తర్వాత చెప్తాను. అది బ్రెజిల్ బ్రెజిల్ బ్రెజిల్. మామూలుగా ఉండదు మరి, ఇమిగ్రేషన్ అయిపోయింది. ప్రపంచయాత్ర కూడా మామూలుగా ఉండదు మరి. ఏదడుగుతున్నారు చెప్పాను, నెల్లూరు పెద్దరెడ్డి తాలూకా నెల్లూరు సార్ అంతే. ఇందులో పచ్చికాయ బ్రేక్ఫాస్ట్ మామూలుగా ఉండదు మరి. మామూలుగా లేదు మరి, డబ్బులు చూపించలేదు కదా. బ్రెజిల్ డబ్బులు ఇదిగా, బ్రెజిల్ డబ్బులు తాబేలు. ఒక రూపాయికి ఎన్ని డబ్బులో కూడా తెలియదు నాకు తెలిసి, 15, 12, 13 అయ్యి ఉంటుంది నాకు తెలీదు. చూడాలి ఇంటర్నెట్, ఇంటర్నెట్ లేదు కదా సిమ్ కొనుక్కోవాలి. మామూలుగా లేదు కదా. ఆ
చేపలు ఎన్ని ఉన్నాయి, వెరైటీ వెరైటీ చేపలు, వంటగండు చేపలు, పిత్తృపిండి చేపలు, పిత్తృభోని చేపలు, అబ్బ నగార్తో Yo tengo dos cuñados que son caleños. సవకాయ ఐటెంలు అన్నీ మనం తింటేనే మరి డబ్బులు అయిపోతుంది. అక్కడ చాలా దోశ సార్ మామూలు కొనదంటే ఏటనుకున్నారు సవకా భయా డబ్బులు మంచి కొనుక్కొని తినొచ్చు కదా ఆకలేసేటప్పుడు అంటే సవకా తప్పు రేట్లతో కడుపు నిండిపోవాలి మనకి. బ్రెజిల్ దేశంలో వచ్చారు ఫ్రెండ్ గారు, బ్రెజిల్ దేశంలో బ్రేక్ఫాస్ట్ అంటే మామూలుగా ఉండకూడదు. తప్పంటి యాత్రకు నామినేషన్ అక్కడ ప్రశాంతి ఆంధ్రప్రదేశ్ న్యాయం చేసిన ఇండియా న్యాయం చేసిన చూసారా ప్రజల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ మనకు లేదు. ఎప్పుడా బ్రెజిల్లో బ్రేక్ఫాస్ట్ చేసినాము, ఇప్పుడు కొలంబియాలో నేను లంచ్ చేద్దాం, ఎలాగ ఉంటుంది ఐటీ క్రేజీగా ఉంటుంది కదా. అంబానీ అయినా అలా తిరగలేడు మనలాగా. ఇప్పుడు మనం కొలంబియా వెళ్ళి లంచ్ చేసేద్దాం, లంచ్ చేసేసి మళ్ళీ నే డిన్నర్ పెరూలో చేద్దాం. ఎలాగుంది ఎలాగుంది మామూలుగా ఉండదు క్రేజీగానే. సో నడింది అయితే కొలంబియా వెళ్ళి కొలంబియాలోనా మనం ఇప్పుడు లంచ్ చేద్దాం. లంచ్ క్రేజీగా ఉంటుంది మరి ప్రపంచయాత్రకు అంటే ఏదైనా వెరైటీగా చెయ్యాలా, ఆ మామూలుగా ఉండకూడదు. కొలంబియా వెళ్దాం నడండి. కొలంబియా చేప ఉంది ఇదిగో, ఈ చేప చాలా కాస్ట్లీ ఇండియాలోని, చాలా చాలా కాస్ట్లీ ఇండియాలోని చాలా. 500 రూపాయలు అంటే బ్రెజిల్ నుంచి కొలంబియాకి 500 రూపాయలు ఏటనుకున్నారు పైలట్ మామూలుగా ఉండదు మరి ప్రపంచ యాత్ర కదా అంటే. తిరిగి రాదు నాకు జాకెట్ ఉంది. బ్రెజిల్ ఉంటుందిరా బ్రేక్ఫాస్ట్ బాగుంది బ్రెజిల్లోని, పుచ్చకాయనా బన్నను రొట్టె ముక్క సవక జస్ట్ 30 రూపాయలు అయిపోయింది. పుచ్చకాయ 15 రూపాయలను, రొట్టె 5 రూపాయలను, 20 రూపాయలు అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు లంచ్ ఎంత చూద్దాం, లంచ్ ఎంత అవుతుందో చూద్దాం. మరి రేట్ అనుకున్నారు అంబానీ తినగల రేట్ ఇలాగ 3 లంచ్ అట బ్రేక్ఫాస్ట్ అట డిన్నర్ అట క్రేజీ చరిత్ర చెప్పుకుంటుంది. మా ఓడి చిన్నారులా అనిచి మా తాత మా మనవాళ్ళు మునిమానవాళ్ళు చెప్పుకున్నారు, మా తాత 3 దేశాల్లో 3 తిన్నాడు అనేసి. ఎవరు చేయలేరు అన్నాడారా గుద్దీకరా నాయన ఏటో వీళ్ళంతా గుద్దీసుకొని వెళ్తున్నారు. సొంత బోటు బుక్ చేస్తే ఏకంగానా మరి
प्रपंच यात्रा सरदा मल्ल रहा रोजू सो ये लेकिन चिस्ते अलग लिटिल बिट फन उ मनि अंत कलाकोष दिन तस्तारा बोट ब्रेजिलंटा मल रात कोलंबिया वाई ब्रेजिल ब्रेजिल नीचे कोलंबिया के दिन वस्तरा वा कोलंबिया डिनर से डिनर अंतना लंचदा मैं मामूल उड़द ओके कोलंबिया देशानिकोच्चानु कोलंबिया देशानिकोच्चानु మల్లి కొలంబియా కొచ్చాను కొచ్చాను వచ్చా కొలంబియా కొచ్చాను ఇక్కడ లంచ్ కాబట్టి ఏం చేద్దాం అంటే లంచ్ కొంచెం గ్రాండ్ గా కొడదాం గ్రాండ్ అంటే గట్టిగాన అవును డబ్బులు లేవు కదా చూద్దాం ఏదో ఎవరా మల్లి రొట్టె ముక్క తినేద్దాం ఏముంది మనిషి ఉండాల చరిత్ర చెప్పుకోవాలా ఇలాంటివన్నీ ఆహా మావాళ్ళ కాదని వద్దు ఆటోలు మావాళ్ళవే ప్రజ బజాజ్ బజాజ్ ఆటోలు మావాళ్ళవే బజాజ్ ఇండియా ఆటోలు బ్రేక్ఫాస్ట్కి ముందు బ్రెజిల్లోనా మనం పుచ్చకాయ తిన్నాం కడుపు సలవ మరి డిన్నర్ ముందు కొలంబియాలోనా లంచ్ ముందు కొలంబియాలోని మనము కోకోనట్ వాటర్ తాగుతాం ఎందుకంటే ఇది సలవ మన రిచ్ పీపుల్ అందరం ఇలాగే చేస్తుంటాం ఏటనుకున్నారు 30 రూపాయలు కోకోనట్ అది ఒకరే దేవా ఆపిన్ మనం ఇతిది కొంచెం అటు ఇటు తిరిగి లంచ్ చేసేస్తే పెరూలో డిన్నర్ కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ కామెడీ ఏంటంటే అన్నయ్య దగ్గర పెరూ దేశం డబ్బులు ఉన్నాయి బ్రెజిల్ డబ్బులు ఉన్నాయి తర్వాత కొలంబియా డబ్బులు ఉన్నాయి మొత్తం మూడు డబ్బులు ఉన్నాయి అన్నయ్య దగ్గర ముగ్గురు మూడు పర్సన్ మెయింటైన్ చేస్తున్నాడు వాటర్లో ఫన్నెల్గా ఉంటుంది ఏంటనుకున్నారు నా దగ్గర ఉన్న పెరూ డబ్బులు ఇచ్చాను వాళ్ళు బ్రెజిల్ డబ్బులు ఇచ్చారు అక్కడ కొలంబియా డబ్బులు ఇచ్చాను ఇక్కడ బ్రెజిల్ డబ్బులు కలగా బొలగ వైపు అలగా బలగ అయిపోతుంది నా పని అది మామూలుగా లేదు ఏ ఊరో ఏ దేశమో ఏ డబ్బులో ఏ ఫుడ్డో ఏ తిండో ఏ తినట్లేదు అంత లోకో లోకో క్రేజీ క్రేజీ అంత మాయ అంత మాయ అదేంటి ఇల్లు కదిలిపోతుంది అలాగా పొక్కతో సహా వెళ్ళిపోతుంది ఇల్లు
ఇల్లు కదులుకుంటూ వెళ్తాడో నా జీవితంలో చూడలేదు నేను. ఇల్లు కదులుతుందని నాకు తెలియదు. అలాగ కుక్క వెళ్ళిపోతుంది. కుక్క చూడండి, కుక్క రెండు బోట్లు. ఇల్లు కదలడం ఎప్పుడైనా చూసారా? వెరైటీగా ఉంది ఇల్లు కదలడం. వెళ్ళిపోతున్నాను, నేను ఎవరేం అనరా భయ్యా. మరి అలా బ్రెజిల్, పెరు నుంచి బ్రెజిల్ వెళ్ళిపోయావు, బ్రెజిల్ నుంచి కొలంబియా వచ్చేస్తున్నాను, మళ్ళీ కొలంబియా నుంచి బ్రెజిల్ వెళ్తారు, మళ్ళీ బ్రెజిల్ నుంచి డిన్నర్కి అంటున్నా. ఎవరైతే అనరా భయ్య అంటే మా ఎమ్మెల్యే అని చెప్తే సెట్టింగ్ అంతే తెలియదు. అట ఏమన్నా ఎవరైనా గట్టిగా అడిగితే నెల్లూరు పెద్దరేడు తాలూకా, ఇంకా గట్టిగా అడిగితే మా ఎమ్మెల్యే అంతే. రెండు డైలాగులతోనే మొత్తం కలాస్. గురుగారు మంచి వేడి కాలుస్తుంది రెండు రకాలు. వాహ్, నోరు ఊరిపోతుంది. ఏది తినాలా నాకు తెలియట్లేదు. ఇవన్నీ చూసి చూడండి, బార్బిక్యూ ఎప్పుడు రుచిగానే ఉంటుంది, వేరువేరుగా ఫ్రెష్గా చాలా బాగుంది. క్రేజీగా ఉంటుంది. కోడికాళ్ళు అనమాట ఆర్డర్ చేశాను. అదే కోడికాళ్ళు రెడీ చేస్తారేటి. సూపర్ కోడికాళ్ళు, కోడికాళ్ళు కొలంబియాలోనే లంచ్. కోడికాళ్ళు, నాటు కోడికాళ్ళు ఎప్పుడు తినలేదు. కోడికాళ్ళు మనం పారేస్తాం, కోడికాళ్ళు కుక్కకేసేస్తాం. మనం కోడికాళ్ళని కుక్కకేసేస్తాం రోడ్ల మీద మనం తినం. కానీ ఇక్కడ తింటారు కొలంబియాలోని. మరి ఊరూరికి మారిపోతున్నాయి రుచులు. కత్తనే అన్నము కూర అన్నీ ఇచ్చారు, దుంప ఇచ్చారు, కోడికాళ్ళు దుంప. కొలంబియాలోని లంచ్ ఆకలి రుచి ఎరగదండి, తప్పదు తినాలి. ఆకలి ఇస్తున్నప్పుడు బాగున్నాయి కోడికాళ్ళు, చాలా బాగున్నాయి. ఇక అంతే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి మన కోడికాళ్ళు, నాటు కోడికాళ్ళు ట్రై చేయండి. దేశీ వద్దు కానీ నాటు ట్రై చేయండి. కుక్క గేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటాయి తినండి. ఓకే, మారుతి సుజుకి కోడికాళ్ళ భోజనం జస్ట్ 60 రూపాయలండి. మీకు నేనేమంటానంటే, అంటే బాగా డబ్బులుండి ఎక్కడికైనా వెళ్ళి బతకాలి చీప్గా అంటే ఇలాంటి బోర్డర్ల దగ్గర చాలా చవకగా ఉంటాయి. మీరు వచ్చి ఒక మనం 2 నెలలు బతకాల్సింది ఇక్కడ అని, అమెరికాలో 1 నెల బతకాల్సింది, ఇక్కడ 1 సంవత్సరం బతకచ్చు ఆ డబ్బులు పట్టుకొని వస్తే. అన్నీ చవకగా ఉంటాయి, తక్కువ ప్రైస్లు ఉంటాయి. సో అన్నీ హ్యాపీగా మనం తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ రోజుని గడపచ్చు. ఒక 2 నెలలు 3 నెలలు హ్యాపీగా ప్రశాంతంగా ఎక్కడైనా గడపాలంటే ఇలాంటి బోర్డర్లు బాగానే ఉంటాయి. అన్నం తినేశాను కదా కోడికాళ్ళు అన్నం, నాకు ఏదైనా స్వీట్ తినాలని ఉంది. ఏదైనా స్వీట్ తీపి తీపిగా ఐస్ క్రీమ్ లాంటిది, ఏదైనా ఎండగా ఉంది కాబట్టి చూద్దాం ఏదైనా దొరికితే ఏదైనా తిందాం. సిటీ అలా తిరుగుతున్నాను, ఏం చేయాలి మరి, తినింది అడగాలి కదా, తినంది అడగాల, అడిగాక మళ్ళీ తినాల, అదే డ్యూటీ. ఇంకేం లేదు మనకి, తినడం తొంగడం తిరగడం, ట్రిపుల్ టీ. ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మీకు డౌట్ వస్తే కనుక ఇలా వదిలేయండి, వాళ్ళు వెళ్ళిపోనియండి, లేదంటే వాళ్ళు మన మీ వెనకాతలు ఉండి మీ మొబైల్ ఆగేయడానికి ట్రై చేస్తారు. సో ముందు మీకు కనబడుతుంది, వెనక మీకు కనబడదు కదా. సో మీరు ఎలా వెళ్తూ ఇలాగ ఆగిపోండి, ఆగిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ దొంగలు పాస్ అయిపోతారు, మన ముందు నుంచి వెళ్ళిపోతారు. సో ఎతుకుతున్న నాకు మంచి ఇది దొరికింది, ఐస్ క్రీమ్ తెప్పన్యాకి. అయ్యో తెప్పన్యాకి చేస్తున్నాడు మా కుర్రాడు, బాగా చెయ్యండి క్రీమ్ ఎక్కువేసి. సో ఐస్ క్రీమ్ కోసం వస్తే అమెరికాన్ అమ్మాయి పడుతుంది. వాషింగ్ థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అదేంటో చెప్తాను. సో చాలామంది అమెరికన్స్, నేను చెప్పాను కదా ఇందాక చెప్పానా డబ్బులు ఉంటే అమెరికన్స్ రావద్దని, చాలామంది అమెరికన్స్ ఉన్నారు ఇక్కడ. సో చాలా తక్కువ అమెరికాలో నువ్వు కూలి పని నాలి పని చేసుకొని ఇక్కడికి వచ్చి లగ్జరీగా రాజులాగా బతకచ్చు అనమాట. అంటే అక్కడ ఒక 6 నెలలు పనిచేస్తే ఇక్కడ 2 సంవత్సరాలు కూర్చొని తినచ్చు, 2 సంవత్సరాలు. బాగుంది ఐడియా. అమెరికన్స్ అయితే చేస్తారండి తెలుసా మీకు, అందుకే వాళ్ళు వాళ్ళ పాస్పోర్ట్ అది. అక్కడ నువ్వు ఒక
4 లక్షలు సంపాదించుకొని చిన్న చిన్న దేశాలకు వెళ్ళిపోయి హ్యాపీగా లగ్జరీ కాల్ మీద కాల్ వేసుకొని బతకచ్చు. అలా అదే చేస్తారు. 6 నెలలు సంపాదిస్తారు, 6 నెలల లైఫ్ని లీడ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తూ లీడ్ చేస్తారు. నాకు అదే నాకు చాలా ఇష్టం. ఆహా మనకు వచ్చింది గొట్టాలు, గొట్టాలు ఐస్ క్రీమ్ తయారైపోయిందా? ఐస్ క్రీమ్ ఎనగదీశాడు, ప్రేమతో చేశాడు. ఎలా ఉందో చూసి చెప్తాను. మంచి మంచి ఐస్ క్రీమ్ అన్నందుకు మంచి ఐస్ క్రీమ్ దొరికింది. కొంచెం దూరం వస్తే దొరికింది, అది కూడా ఫ్రెష్గా మన ముందే తయారు చేసి అన్ని ఇచ్చింది. చాలా బాగుంది. సో కొలంబియాలో ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ మన ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్స్. చెప్పానా అమెరికా అమ్మాయి ఆల్మోస్ట్ 3 నెలల నుంచి ఇక్కడే ఉంటుందంట. ఇల్లు లేదు, వాకిలు లేదు, అమెరికాలో ఎక్కడ ఉంటామని అడిగితే ఏం లేదు, పని చేయడం, ఇక్కడికి వచ్చి తినడం అంటున్నాడు. అంటే అమెరికా చాలామంది చూశాను నేను ట్రావెలింగ్లో చూశాను కదా, చాలామంది జమైకా పేద దేశాలైన హైతీ వెళ్ళిపోతాం. అంటే మందు తినడానికి తిండి, హ్యాపీ లైఫ్ కావాలి వాళ్ళకి. సో అందుకు అలా వెళ్ళిపోతారు, వలసదారులాగా ఉంటారు ఎక్కువ అమెరికన్స్. కొలంబియా అయితే ఒక చూపు చూసాం, లంచ్ కొలంబియాలో లంచ్ చేసాం. నిజంగా బ్రెజిల్లో బ్రేక్ఫాస్ట్, కొలంబియాలో లంచ్ చేసాం. మరి ఇప్పుడు మిగిలి ఉన్నది డిన్నర్ టైం. సో తిరిగేసాను కదా, అరిగిపోయింది. సో డిన్నర్ బేగా చేసేద్దాము. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం పేరు దేశానికి. పేరు దేశానికి డిన్నర్ కోసం వెళ్తున్నాం అన్నమాట. మామూలుగా ఉండదు సినిమా, పూర్తిగా చూడండి. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే, ఏముందా ఎంత అమ్మ 50 రూపాయలే కదా ఇక్కడ నుంచి అక్కడికి. అది అమ్మ అమ్మ సో దేశం నుంచి దేశానికి ఇమిగ్రేషన్ లేదు, ఏది లేదు, అలా వెళ్ళిపోవడమే కూడా. బాబు ఆగండిరా కొంచెం, ఇదే తెలిపోతుంది. బామ్నాస్ బ్రెజిల్ బ్రెజిల్ ఫ్లాగ్. పోనీ 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 బాయ్ బాయ్ కొలంబియా, బాయ్ బాయ్, సి యూ నెక్స్ట్ ఇయర్. కొలంబియాకి బాయ్ బాయ్ చెప్పి, కొలంబియాకి బాయ్ బాయ్ చెప్పి, పెరుకి జై జై చెప్పి. నత్తరా తమాషాలేమిటో చూపిస్తూ బాగుంది ఎక్స్పీరియన్స్ మటుకు. నేను ఎప్పుడూ ఊహించుకోలేదు అలా 3 దేశాల్లో 3 తింటాననేసి. కొలంబియా, అది బ్రెజిల్, అది పెరు. ఇప్పుడు పెరుకి వెళ్తాం. త్రిభుజాకారంలో ఉంది, త్రిభుజాకారం. దిగాలి వేరే దేశం వస్తున్నప్పుడే. దేశం తీసుకున్నా బ్రేక్ఫాస్ట్ ఎన్న చేయడం దేశం, వేరే దేశం ఏమనుకున్నారో. ఇక ప్రపంచ యాత్రికులు అమ్మా, జ్యూస్ జ్యూస్ ఒకటి, జ్యూస్ జ్యూస్.
అన్నం తినే ముందు ఫ్రూట్ జ్యూస్ కడుపుకి మంచిదని మా మామ చెప్పింది. సో ఒక జ్యూస్ వేస్తాను. జ్యూస్ ఒకటి కట్టి నొక్కు. మా అమ్మ అయితే పారేస్తుంది. ఆ నీలా పిండి పిండుతుంది. మా అమ్మ చెయ్యి నువ్వు అలా వదిలేస్తున్నావు. ఇంకా బోల్డ్ వస్తుంది. నాలుగైదు జ్యూసులు వస్తాయి అందులో నుంచి. మీరు నంబరవా మొత్తం ఐదు పళ్ళు వేస్ట్ చేసింది పిల్ల. ఐదు పళ్ళు వేస్ట్ చేసింది. అబ్బా తీపుకున్నది పుల్లగలే. మళ్ళీ కొసర ఇచ్చారు. కొసరా కొసరా లేదా ఇంకా కొసరా అంటే రెండు జ్యూసులు. యూట్యూబర్ 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 ఫ్యాన్ ఫ్యాన్ సబ్స్క్రైబ్ ఫ్యాన్. జ్యూస్ తాగేశాను మంచి ఎనర్జీ వచ్చింది. సో ఇప్పుడు మనం సెంటర్కి వెళ్ళి సెంటర్లో ఒక చిన్న రూమ్ తీసుకొని రాత్రికి డిన్నర్ కాబట్టి ఇక్కడ కాబట్టి అక్కడ తీసుకున్న రూమ్ ఇక్కడ తీసుకోవచ్చు. ఏదైతే నైట్ కబడీట అనేది మనం సెంటర్ సెంటర్ కావద్దు. మంచి లాజిక్ తీసుకెళ్ళు. ఏం లేదు పెరు దేశం వచ్చాం. పెరులోనే పెరు ఫ్లాగ్ రూమ్ చూపిస్తారు. షాక్ అవుతారు. మామూలుగా అనుకోరు కుడతా ఇక్కడ మరి ప్రపంచ యాత్ర కదంటే చరిత్ర చెప్పుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లంచ్ మూడు దేశాల్లో తిన్నారా మా ఊరు అనేసి. బాగుంది రూమ్. 800 రూపాయలు మరి డిన్నర్ తినాలంటే రూమ్ ఉండాలి కదా. ఈ హాస్టల్ మామూలుగా లేదనమాట. ఓ అమ్మ సూపర్ అనే చెప్పాలి. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. షాక్ అవుతారు. ఇచ్చిన 800 రూపాయలకి ఇన్ని ఫెసిలిటీస్ అంటే పల్లెటూరు కాబట్టి పక్క నాట్ పల్లెటూరు. ఇది స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సూపర్ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ సిలక అన్నం తినేసి చూసారా మొత్తం ఊరంతా తిరుగుతుందండి. ఇలా ఆయన ఎక్కడికి తిరగదు, ఇంట్లోనే ఉంటుంది. కానీ ఈ అమ్మ మటుకు ఓ ఊరంతా వీధులన్నీ తిరుగుతూనే ఉంటుంది. నిజంగా భలేగా ఉంటుంది. ఇక్కడ 2 చిలకలు ఉన్నాయి. ఎగరవు. ఎగిరిపోండి అంటే ఎగరవు. తిని హ్యాపీగా తినడం పడుకోవడం ఎగరలేవు. ఎగడం రాదు వీటికి. భోజనం చేయడానికి వెళ్తున్నాను. బీభత్సమైన వర్షం అనమాట. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అంతా ఎండ, బీభత్సమైన ఎండ అండ్ రాత్రి వర్షం. ఫిల్మ్ కన్నా చూపిస్తాను. అక్కడ మ్యూజిక్ ఉంది అందుకే వీడియో చేయలేదు. నిజంగా నా జీవితంలో ఇలాంటి ఫీట్ చేస్తాను అనుకోలేదండి. ఒక యాజ్ ఏ వరల్డ్ ట్రావెలర్ ట్రావెలర్గా యాత్రికుడిగా 2 దేశాలు అవుతుంది. కానీ 3 దేశాలు బ్రేక్ఫాస్ట్ బ్రెజిల్లోని, లంచ్ కొలంబియాలోని, డిన్నరు మన పెరూలోని. ఏంటి అంటే ఇది షిఫా. మీకు చెప్పడం మర్చిపోయాను ఫుడ్ బ్లాగ్స్లోని. మర్చిపోయింది ఏంటంటే ఇదే షిఫా. ఏంటంటే చైనీస్ స్టైల్ని ఈ పెరూవన్ స్టైల్తో మిక్స్ చేసే క్యూజైన్నే షిఫా అంటారు. మనం చైనీసు జపనీసు అమెరికాను ఇటాలియాను ఎలా అంటాము, సో ఆ జాతికి చెందింది షెఫా. షెఫా అంటే పెరు స్టైల్. ఇప్పుడు అట్టుపొల్లు వేసి ఫ్రైడ్ రైస్ని చేస్తారనమాట. అట్టుపొల్లు అన్నీ అలాగా బలగం వేసి అంటే మనం ఫ్రైడ్ రైస్ని మన కర్రీ స్టైల్లో చేసుకుంటే అలాగో అలాగా షెఫా అంటారు. గుర్తుపెట్టుకోండి షెఫాని. ఓకే, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఫీట్ చేయగలుగుతానని. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బ్రదర్ కొంచెం ఎలాంటి ఫీట్ ఎందుకు చేశారు అంటే సరదాగా ఐడియా వచ్చింది. బ్రెజిల్ దేశంలో ఉన్నటప్పుడు బ్రెజిల్లో బ్రేక్ఫాస్ట్ అని నోటి నుంచి వచ్చింది. అబ్బా బ్రెజిల్లో బ్రేక్ఫాస్ట్ అయింది కదా, సో పక్కన ఉన్న కొలంబియాలో లంచ్ ఎందుకు చేయకూడదు, ఆ పక్కన ఉన్న పెరూలో డిన్నర్ ఎందుకు చేయకూడదు అని ఈ ప్లాన్ వచ్చిందండి. జస్ట్ ఓవరాల్గా వచ్చింది ప్లాన్. సో వచ్చినట్టే ఇంప్లిమెంట్ చేశాను. రేపు వీడియో డోంట్ మిస్. రేపు వీడియో మీరు చూసే సమరమాశ్చర్యాలకి షాకులకి గురవుతారు. సో రేపు వీడియో అలా ఉంటుంది అనమాట. క్రేజీ క్రేజీగానే
బ్రదర్ ఏంటండి మరి మరి చాలా ఎక్స్ట్రా చేశారండి ఈ వీడియోలోని అని అనకండి. ఏమండి మనిషి అన్నాక హావభావ ఉంటాయి, మళ్ళీ తర్వాత ఆశయ గ్రంథులు ఉంటాయి, తర్వాత సంభ్రమాశ్చర్యాలకి గురవుతాం. ఇప్పుడు మనం సంభ్రమాశ్చర్యాలకి ఆశ్చర్యార్థకాలు సంభ్రమాశ్చర్యాలు చూసి అన్నారు అంతేగాని అప్పుడు కూడా మనం నోరు అని పెట్టుకొని ఉండలేం కదా. సో అలాగా ఈ నాకు క్రేజీ అనిపించింది అనమాట. ఇప్పుడు అలాంటప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నానండి, బ్రెజిల్కి, కొలంబియాకి లంచ్కి వెళ్తున్నానండి, పేరు డిన్నర్కి వెళ్తాను అలా చెప్పలేం కదా. సో నేను ఎలా అయితే ఫీల్ అయ్యానో అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా మీకు ప్రజెంటేషన్ చేశాను. ఇందులో చేయొచ్చు పద్ధతిగా యాక్టింగ్ ఏమండి, ఇప్పుడు నేను బ్రెజిల్లోని డిన్నర్కి వెళ్తున్నానండి లంచ్కి వెళ్తున్నానని పద్ధతిగా నాకు చేయలేను. ఇప్పుడు హార్ట్లో మనస్ఫూర్తిగా నేను ఏదైతే ఫీల్ అయ్యానో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది మీకు చెప్పాను. అండ్ నో స్క్రిప్ట్ రైటింగ్ కూడా మీకు తెలిసిందే, ఓవరాల్గా నేను చెప్పుకుంటూ ఫ్లో గో విత్ ఫ్లో అలా వెళ్ళిపోతాను. ఫ్లోతో వెళ్ళిపోతానో తప్ప ప్రిపరేషన్లు స్క్రిప్ట్లు నాకేం ఉండవు. కొన్నిసార్లు తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, హాయి నా కలుపుకొట్టు కావేట్రంగా గోవిందా గోవిందా అలా వేసుకుంటూ వెళ్ళిపోతానమాట. ఫుడ్ ఎలా ఉందో చూసి చెప్తాను. అవును మీకు ఫుడ్ బ్లాగ్స్లో చెప్పడం మర్చిపోయిన షెఫా గురించి, అట్టుపళ్ళు అన్నీ తయారు చేస్తారు. మనం ఫ్రైడ్ రైస్ని కర్రీ స్టైల్లో ఎలా చేసుకుంటే ఇది అట్టుపళ్ళు అంటే పెరు స్టైల్లో అదే షెఫా. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మీకు ఎలా నచ్చిందో మీ ఒపీనియన్ చెప్పండి. సో త్రీ థింగ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ రెండు చేశాను కానీ సొమాలియా ఇథియోపియా అలా అలా కొట్టాను, జిబూతి అలా కొట్టాను కానీ నేను ఎప్పుడు ఇలాగా త్రీ కంట్రీస్ ఎప్పుడు చేయలేదు. నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. డిఫరెంట్ ఒకే రోజులో మూడు పోట్ల మూడు డిఫరెంట్ కంట్రీస్లోని మంచి ఫీట్ అని అనుకోవాలి. ఓకే ఈ వీడియో ఎంతతో సమాప్తం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, మీ అభిప్రాయాన్ని తెలియజేయడం, మరిన్ని అమెజాన్ వీడియోల కోసం వెయిట్ చేయడం, రేపు వీడియో అయితే మిస్ కాకండి. ఓకే ఉంటాను, బాయ్ అండ్ గుడ్ నైట్.